అందరికీ శనార్తి ఆడలకు మంగళారతి ముందుగా లేముంటాయి మనం ముచ్చట్ల నిత్యరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్ చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసిండు తెలంగాణ సీఎము ఎత్తి ఫోన్ మాట్లాడిండు ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం కాబోయే ఆంధ్రప్రదేశ్ సీఎం చూపెట్టనే చూపెట్టాడట డాబు తన కోసం అసలే ట్రాఫిక్ కాపోద్దన్నాడు నారా చంద్రబాబు జగనాలు మీటింగ్కు హాజరు పడ్డారు పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలందరినీ ఏం చేయమన్నాడో ఇప్పటిసంది ఎంపీ ఎన్నికల కూడా చాన తగ్గిందట కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జోరు మీడియా ముంగడికి వచ్చి మాట్లాడిండు కిషన్ రెడ్డి సారు లేడీ కానిస్టేబుల్ కొట్టిందట ఎంపీ కంగనా రానవుతు చెంప మీద ఆ మహిళా పోలీసును సస్పెండ్ చేసి ఇంటికి తోలిండ్రట సీదా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రాల సార్కు ఫోన్ చేసిండట అగో మీది తినాలే మాది తినాలే అన్నట్టు అప్పట్ల ఇద్దరం పసుపుకోమ పార్టీ వాళ్ళమే కాబట్టి పలకరిద్దామని చేసిండ రాజకీయ గురువుగా భావించే చంద్రాల సారు ఏపీ రాష్ట్రానికి సీఎం అవుతుందని శుభాకాంక్షలు చెప్పేదందుకు ఫోన్ చేసిండా దరుచుకుందాం పారి ఏపీలో పార్టీ రిక్కలు పట్టపట్ట ఇరగొట్టి కండెన్సర్ వెళ్లి ఊడగొట్టి బేరింగులు వదలు చేసి నట్లు బోలొట్లు కూడా లూజేసి శత్రువులు అనుకున్న సైకిల్ సత్తా చూపెట్టింది కదా కాబోయే సీఎం చంద్రాల సారు ఎంతైనా పాద గురువాయ్ మెసేజ్ చేసి విస్ చేస్తే మంచిగా అని చెప్పి సీదా ఫోన్ చేసి చంద్రాల సారుకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చిండట చంద్రాల సార్ కూడా రేవంత్ సార్ ఫోన్ చేసేసరికి మురిపెంపుతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఖుషీగా మాట్లాడవచ్చు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం అవుతుంటే ఇదే చంద్రబాబు నాయుడు సారు గుడారంలా సారుకు సోపతి ఉన్నాడు కాబట్టి అంత జల్దిన రేవంత్ రెడ్డి సార్ మీద చంద్రాల సార్కు ప్రేమ బోధు కావచ్చు కానీ ఇప్పటి తెలంగాణ సీఎము కాబోయే ఏపీ సీఎము ఇద్దరు కూడా తెలంగాణను ఆంధ్రను ఐదేళ్లల్లో ఎట్లా ఏలుతారో ఎంత ఏలిగిస్తారో అంటూరు ఏమో చటిన్నోళ్ళు నా కోసం ఈడ కూడా ట్రాఫిక్ కాపోద్దని ముఖ్యమంత్రి కాకముందే నారా చంద్రబాబు నాయుడు సార్ అంటున్నాడు మరి ఎన్నడన్నా ఏ ముఖ్యమంత్రో మంత్రి పోతుంటే పదవిల లేనప్పుడు సారు కూడా రోడ్డు మీద పోతుంటే ట్రాఫిక్లో ఇరుక్కుని కామన్ పబ్లిక్ కష్టాలు చూసి ఈ నిర్ణయం తీసుకున్నాడో ఏమో గానీ మొత్తానికైతే ముచ్చట చెప్పిండు చంద్రాల సార్ అంటే చంద్రాల సారే సార్ది ఇంత పెద్ద మనసు కాకపోతే ఇంత లోతుగా ఆలోచించి ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడు చెప్పుండ్రి ఒక ఎమ్మెల్యే కార్లు ఓటి పోతుంటేనే ట్రాఫిక్ ఆపుతుంటారు అటువంటిది ఏకంగా ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు కాన్వాయి పోతుంటే ఎట్లుంటుంది చెప్పుండ్రి ఎక్కడ ట్రాఫిక్ అక్కడ కిలోమీటర్ల పొడుగుత ఆపేసి కాన్వాయికి తొవ్వస ఆపు చేస్తారు అందుకే అట్లా నేను రోడ్డు మీదకి వస్తే నా కోసం ట్రాఫిక్ ఆపకుండ్రి అంటుండంటే ప్రజల బాధలు ఎంత మంచిగా అర్థం చేసుకున్నాడో కదా ముందుగాల ముఖ్యమంత్రి అయ్యే ముంగట ఇట్లనే అంటారు కానీ వీళ్ళ అసలు గుణం ఇంకో ఆరు నెలలు ఆగితే తెలుస్తుంది అప్పుడు కూడా ట్రాఫిక్ ఆపమంటాడో లేదో ట్రాఫిక్ కూడా ఎట్లున్నది సీఎం కాన్వాయి పోతుంటే సీదా సోషల్ మీడియాకు అప్పటిదప్పుడు వీడియోలు కూడా వస్తుంటాయి అంటారు ఈ ముచ్చటి వైసీపీ నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఎరుకున్నదే కదా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనాల్ సారు వాళ్ళను వెలుచుకొని మీటింగ్ పెట్టిండట పరమానందయ శిష్యులెక్క పదకొండు మంది ఎమ్మెల్యేలు మిగిలిరు మరి వాళ్ళతో సమావేశమయ్యి సారు ఏం మాట్లాడిండు ఏం కథ అన్నీ అరుచుకుందాం పారి ముఖం మొత్తం గుంజకపోయింది ఓడిపోయిన నుంచి బువ్వ కూడా సకాది ఇంటలేనట్టున్నాడు భారతమ్మ కూడా ఓడిపోయిన బాధల ఇంట్లో వంట కూడా సక్క చేస్తలేనట్టున్నది నిద్ర పోయిండో లేదో జగనాల సారు కూడా జనం నన్ను ఇంతగానం దూరం కొడతారని అనుకోలేదుగా అవచ్చు అగో మీదికి చూడ పండి గెలిచుకుంటా మాట్లాడుతున్నాడు తప్పితే అది మనసు నిండా వస్తున్న నవ్వు కాదు మున్నటిదాకా నవ్విన నవ్వు అయితే అస్సలు కాదు జగనాల సార్ను చూసి ఆడికి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా చిన్నపోయినట్టే ఉన్నారు ఇక సారు ప్రతిపక్ష హోదాకు సరిపోయే పరమానందయ్య శిష్యులోనే లింగులు ఇటుకుమనుకుంట పదకొండు మంది ఎమ్మెల్యేల ఉన్నాం ప్రజలను నమ్ము ంటే పంకరెక్కలన్నీ ఇరిసేసి కండెన్సర్ కాయల కాడికెళ్లి ఖరావు చేసి నట్లు బోలట్లు అన్ని వదలు చేసిరు అని జగనాల సార్తోని వచ్చిన ఎమ్మెల్యేలు అన్నరు కావచ్చు ఏమో కష్టమో నష్టమో ఐదేళ్ళు ఇళ్ళదీయాలని సారు కూడా అనొచ్చు అందుకే అంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోవాలి అధికారం ఉన్నప్పుడే ప్రజలకు అందుబాటులో ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి సార్ ముచ్చట్ల నూటికి నూరు వాళ్ళు జరిగింది అంటున్నారు ఈ ముచ్చటిన్నులు దావికారుల మంత్రి దామోదర రాజా నరసింహ సారు శని పూజలు చేస్తున్నాడట అగో సార్కు శని ఎక్కువ ఉన్నదానికి ఇట్లా అయ్యవాళ్ళు చెప్పిర్రా లేకుంటే సారే ఆసుపత్రుల శాఖల అనుకున్న పనులు అయితలేవని చెప్పి ఇట్లా పూజలు అంటే ఏమో మరి ఆడదాకా పోయి అన్ని ముచ్చట అరుసుకుందాం పరి సుషన్ రా దామోదర సార్ వస్తుండని పోయి ఎదుర్కొని వచ్చిర్రు మర్యాదలని మంచిగానే చేసిరు తోని హోమంగా కల్పించుర్రు అభిషేకం చేయించుర్రు దామోదర సార్ కూడా మా ఇంట్లో అందరిని మంచిగా చూసుకో అనుకున్నట్టు అన్నం ఇల్లని పాలు వంగినట్టు ఇల్లు వంగని మంత్రి పదవిలో మంచి పేరు రాని అని మనసులో మొక్కుకున్నట్టు కావచ్చు అయ్యా దామోదర సారు పూజలు పుణ్యకార్యాల మంచిగానే పాలు పంచుకుంటున్నారు మీరు దావకాల్లో మంత్రి అయిన కాని నుంచి ఒక పారో రెండు మాటల మీటింగ్ పెట్టి మళ్ళా ఇప్పటి వరకు మీటింగ్ లేదు ఏది లేదు దిక్కు దావకాల కరెంట్ లేక ఆస్పత్రులకు వచ్చిన పబ్లిక్ ఆగమాగం అవుతురు మీరు ఇట్లా ఆశ్రమాలు గుళ్ళు గోపురాలు పట్టుకొని తిరిగితే ఎట్లా చెప్పుర్రి దేవుణ్ణి మొక్కుకోన్రీ మొక్కులు ముట్ట చెప్పుకోన్రీ ఎవలొద్దు అన్నారు జర పండగల మీద పెట్టిన సగం కాయసు పబ్లిక్ మీద కూడా ఉంటే మీకే మంత్రిగా మంచి కదా మీకు కాదు అంతే ఈ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎంపీ ఎన్నికల ఓటు శాతం బాగానే తగ్గిందట అగో ఓటు శాతం ఎందుకు తగ్గింది ఎంపీ ఎన్నికల కూడా పార్టీ ఎనిమిది సీట్లు గెలువనే గెలిచే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు శాతం తగ్గిందని ఎవరన్నారు అంటారా ఏను మీరే గత శాసనసభ ఎన్నికల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్కి తగ్గింది ఇన్నరా కమలంపు పార్టీ పెద్ద కిషన్ రెడ్డి సార్ ఏమంటున్నాడో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్లేసులలో కూడా ఎంపీల ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిందని అనుకోవచ్చు మరి సర్కార్ పనితనం కు నచ్చకనే ఇట్లా ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పుకోవచ్చుండు అయ్యా కిషన్ రెడ్డి గారు మరి మీరన్నట్టే చేయి సర్కార్ పనితనం సక్క లేదు అందుకే పబ్లిక్ ఓట్లు సాటుగా మీకు వేసిన అంటురు కదా మరి మీ ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు గెలవని తావుల్లా మేము చదింది సార్ మిమ్మల్ని కూడా ప్రజలు నమ్ముతలేరు అన్నట్టే కదా ఒకళ్ళు అనే ముంగట మన గురించి కూడా ఒకరు ఏమనుకుంటారు అని ఆలోచన చేసుకోవాలి సారు మీకు తెలువది కాదు చేస్తున్నాం అంతే అంటారు ఏము చటినోళ్ళు సినిమా హీరోయిని కంగారనావుతు మేడం మేడంకు పెద్ద కష్టమే వచ్చింది కదా ఎంపీ దెబ్బ తినలేదు ఎంపీ గానీ ఎంపీగా గెలిచిన కొట్టించుకున్నదట కంగనా మేడం గువ్వ మీద బయలు గుంజింది ఎవలు ఎందుకు ఎంపీ మేడం అంటారా ఏమో మరి ముచ్చడం తెలుసుకుందాం మరి కంగనా మేడం ఇట్లా ఏడికి పోతా అని కంగారుగా బయలుదేరిందో గానీ చండీగఢ్ గాలిమోటార్ల డిపోయిందట ఆడ రైతులు ధర్నా చేస్తుంటే చూసి తప్పుడు కాకుండా వెళ్లిపోయినా అయిపోవు గానీ రైతులను పట్టుకొని ఖలిస్తానీలు టెర్రరిస్టులా నదట కొలువు చేస్తున్న సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌరు మేడము ఆ మాట అయ్యిందట మరి కానిస్టేబుల్ మేడంకు అట్లా అనేసరికి అంతగానో కోపం ఎందుకు వచ్చిందో గానీ కంగారణు మేడం చెంప మీదకి వెళ్ళి చెల్లు మరి జరిచిందట అగో ఒక ఎంపీని నన్ను పట్టుకొని కొడతావా అని పెద్ద లడాయే అయ్యిందట అట్లా ఎంపీ మేడం చెంప మీదకి వెళ్ళి వేస్తావా అధికారులు కూడా కానిస్టేబుల్ మేడం ను సస్పెండ్ చేసిరట కానీ గమనించిరా కానిస్టేబుల్ మేడం ఇట్లా రైతు బిడ్డ నా ఎట్లా లేకుంటే అంత రేషం ఎందుకు వచ్చింది కంగనా మేడం కూడా ఆమె ఒయే కాడికి సక్క ఇట్లా రైతులను పట్టుకుని ఎందుకు అట్లా అనుడు అంటున్నారు ఏముచ్చటినొళ్ళు వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ రా గోల్మాల్ జరుగుతుందట ఎన్నికల సంఘం అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందట మసిభూషి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారట అగో ఈ ముచ్చట ఇవ్వాలన్నారు ఇంతకు ఎలక్షన్ నిజంగానే అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారంటే మీరే లీడ్ మాకు వస్తే రాకేష్ రెడ్డి గారికి వస్తే రాకేష్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లను తీసుకుపోయి మల్లన్న గారికి ఇస్తా ఉన్నాం ఇది తీవ్రమైన అన్యాయం అని చెప్పి మేము ఆరో ఆడ మా అభ్యర్థి అయిన రాకేష్ రెడ్డి గారి కంప్లైంట్ ఇస్తా ఉంటే అక్కడ స్పందించకపోతే మేము ఇప్పటికే కోరుతా ఉన్నాం దయచేసి ఆరో గారిని కోరుతా ఉన్నాం వికాస్ రాజ్ గారిని కూడా కోరుతా ఉన్నాం దయచేసి డెమోక్రసీని బతికించండి టీఆర్ఎస్ అలియస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఖమ్మం నల్గొండ వరంగల్లా పోటీ చేసిన రాకేష్ రెడ్డి ఓట్లు కూడా తీర్మార్ మల్లికాకకు మలుపుతున్నారని సెంటిమెంట్ రాజకీయాలు చేసే కౌశిక్ రెడ్డి అంటున్నాడు అయినా ఎన్నికల సంఘములు ఎవలకో ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిజేదిగా చేయకుంటే ఆరు నెలల కింద అసెంబ్లీ ఎన్నికల మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది మంది గెలిచినా అట్లనే మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కూడా మీకు ఒక్క సీటు కూడా రాకపోయే అప్పుడు కూడా గోలుమాలు చేసిరా ఏదైనా చెప్తే నమ్మెతట్టు ఉండాలి ఉత్తగనే బట్టగాల్సి మీదేస్తామంటే అంటురు ఈ ముచ్చటినోళ్ళు పవన్ కళ్యాణ్ సారు పిఠాపురం ఎమ్మెల్యే గెలిచినాక వాళ్ళన్న చిరంజీవి సారుల్లో ఇంటికి పోయిండు ఇక తమ్ముడు శాసనసభ్యునిగా గెలిచి తన ఇంటికి వస్తున్నాడని ఎరకగానే శ్రీమేశాడు చిరంజీవి సారు చిన్న ఏర్పాట్లు చేయలేదు కారు దిగిన నుంచి ఇంట్లోకి పోయి అన్న కాళ్ళు మొక్కేదాకా వీడియోలు అన్నీ ఉన్నాయి సూడుండ్రి కారుది కూడా అలచమే లేదు పువ్వులవాన గురిపించుర్రు బొట్టు పెట్టి ఎదురక పోయిన్రు బాబాయిని బిగ్గిరగలుకొని రామ్ చరణ్ సార్ కూడా దిల్ చేసిండు వదిన సురేఖ మేడం కూడా పవనల సార్ ను ఎదుర్కొంది కొడుకుంటే మరిది ఎమ్మెల్యేగా ఎదిగొస్తే ఎంత సంబరం ఉంటుంది చెప్పుండ్రి చుట్టాలు పక్కా అందరూ ఆత్మీయ ఆలింగనాలు చేసుకు కొడుకు జనసేనాధిపతిగా రాగానే చిరంజీవి సార్ల తల్లి పెద్ద గుమ్మడికాయ దింపి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పేనోళ్ల దిష్టి పవన్ కళ్యాణ్ అంటే పడనోల దిష్టి అందరి దిష్టి పోవాలని దిష్టి తీసింది సురేఖ మేడం కూడా చెల్లె మరిది మరిది కొడుకును ముగ్గురిని నిలబెట్టి తాంబాలంలో ఏమో ఓసి దింపింది బొట్టు పెట్టి ఇంట్లోకి పిలిచింది అమ్మను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుండు ఆడబిడ్డలు కూడా మంచిగా గెలిచి వచ్చినామని మంగళారతి పట్టిర్రు ఇక అన్న చిరంజీవి ఆనందంగా ఎదురుగా రాగానే బొక్క బోర్ల పడి కాళ్ళు మొక్కిండు ఎదిగిన తమ్మును చూసి కూడా చిరంజీవి సారు చిన్న మురిసిపోలేదు దగ్గరికి తీసుకొని బిగ్గిరగా అలుముకుండు మరదలు అన్న లేజోనోవా మేడం కూడా బాబా చిరంజీవి కాళ్ళు మొక్కి దివేన తీసుకుంది అట్లా చూడంగానే నాగబాబు సారు కండ్లకు నీళ్లు తిరిగినాయి కానీ చిరంజీవి సార్తోని పాటు ఆడనే ఉన్న నాగబాబు సారు కాళ్ళు కూడా మొక్కితే బాగుండు ఆయన కూడా ఈయనకు అన్ననే కదా అని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతురు నాగబాబు సారుల కొడుకు వరుణ్ తేజ్ సారు పెద్ద పువ్వుల దండ తీసుకురాగానే చిరంజీవి సారు పవనాల సారు మెడలేసిండు రామ్ చరణ్ సారు పువ్వుల గుత్తి చేతుల్లో పెట్టిండు ఈ తీరుగా కొనిదెల ఇంట్లో ఇంట్లో పండగ చేసుకురు వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఓట్ల లెక్కింపుల మొత్తం గోల్మాలు ఆగమాగం చెందన చెందన ఉన్నదట అభ్యర్థుల ఏజెంట్లు టేబుల్ల కాడికి పోతే కౌంటింగ్ అధికారులు బల్మీటికి బయటకు నూకేస్తున్నారట అగో ఎన్నికల సంఘం ఆఫీసర్లు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి కూడా అట్టెట చేస్తారంటారా రాకేష్ రెడ్డి అంటున్నాడు ఇనుండ్రి కనీసం పట్టించుకోలే నేను లోపల పోతే డైరెక్ట్ గెంటిలేషన్ పోలీసులను బట్టి నేను వెళ్ళాలనుకుంటే కనీసం పోలీసులు ఎందుకు వచ్చినామని కూడా అనగకుండా మేడం మీటింగ్లు ఉన్నా కాబట్టి మీరు వెళ్ళవద్దు డేటా ఇవ్వమంటే ఇప్పటి ఇప్పటివరకు అడిగితే కనీసం ఒక్క సమాచారం గుడియలేదు నేను నామినేషన్ వేషన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కనీసం ఒక్క ఎస్ఎంఎస్ రాలే ఒక మీటింగ్ రమ్మని గాని సూచనల కోసం గానీ సలహాల కోసం కాని ఒక్క రోజు నన్ను విడవలే ఇన్నరా ఇది టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన రాకేష్ రెడ్డి బాధ కలెక్టర్ కాన్ నుంచి పోలీసుల దాకా ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరట లేరట జరగవలసిన కౌంటింగ్ ఇట్లా నీతి తప్పి ఎట్లా జరుపుతారు అని కడుపులున్న బాధనంతా చెప్పుకుంటుండు అయినా కలెక్టర్ అయినా పోలీసులైనా ఒక పక్షమే ఎందుకుంటారు చెప్పుండ్రి అట్లంటే ఇంకా బీజేపీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి కూడా ఉన్నాడు కదా వాళ్ళ ఓట్లను కూడా ఇట్లానే గోల్మాలు చేస్తురా ఏమో ఎన్నికల సంఘం అట్లా అంటున్న రాకేష్ రెడ్డికే తెలియాలంటున్నారు ఈ చటినోళ్ళు మంగళగిరిలో రెడ్ బుక్ పోస్టర్లు ఫ్లెక్సీలు కట్అవుట్లు కలకలం రేపుతున్నాయట మళ్ళా పోయిపోయి అవి లోకేశం చంద్రబాబు పెద్దెడ్డి రామారావు పవన్ కళ్యాణ్ సార్ల పోటవలతోనే ఉన్నాయి మరి ఆ ఎర్ర పుస్తకంలో ఏమున్నది ఎందుకు అవి అట్లా ఏర్పాటు చేసిర్రో అసలు లోకేషన్ సార్ ఏం చేయబోతున్నాడో అరుచుకుందా పారి సూచనరా నడి రోడ్డు మీద విశాఖ ఆర్టీసీ బంగ్లా దగ్గర తెలుగు తల్లి ఫ్లైఓవర్కు ఇట్లా ఎరుపు ఎరుపురాంగులా ఉన్న ఫ్లెక్సీని వేసిరు ఇది చూసిన వాళ్ళంతా అసలు ఆ రెడ్ బుక్ అంటే ఏంది ఆ ఎర్రటి ఒయ్యలా అసలు లోకేషన్ సారు ఏం రాసుకుండు ఎవల పేర్లు అన్నా రాసుకుండా ఆ పేర్లను కూడా ఒక్కొక్కటి కమ్మ మారేసుకుంటా బయట పెడతాడా ఒకవేళ బయట పెడితే ఎవరెవరి పేలరు బయటకు వస్తాయి ప్రభుత్వాధికారుల నుంచి వైసీపీ లీడర్ల దాకా కూడా అప్పట్లో లోకేష్ ఎద్దేవ ఎద్దేవా చేసి ఎత్తు పొడిచిన వాళ్ళ పేర్లు ఏమన్నా డేట్తో సహా రాసుకొని పెట్టుకుండా అని అట్లా కూడా మాట్లాడుకుంటుర్రు మరి రెడ్ అంటే అర్థమేంటి అంటే ఆర్ అంటే రెజిలెన్సు ఈ అంటే ఎంపవర్మెంట్ డి అంటే అంటే డెవలప్మెంట్ అని దాని మీద రాశి ఉంది ఇక సిద్ధమని వైసీపీలు నినాదం ఎత్తుకుని నేను ఇట్లా సిద్ధమని లోకేషన్ సారే ఎప్పించుకోండు అంటూరు ఈ ము చటి రేవుపాటి కేసులో సినిమా యాక్టర్ ఏమామేయడానికి కష్టాలు అప్తలేవు ఏ తాషిలి గడియేలా ఆ పార్టీ పంచాయతీ ఆమెను పట్టుకుందో గానీ అస్సలిడ్చిపెట్టి పాడైతలేదు మొన్ననే బెంగళూరు పోలీసులు సర్కార్ లాంఛనాలతోని జైలుకు సాగదో లేరు పోయి జైల్లో చిప్పకూడు కూడా తింటుంది ఇప్పుడు మళ్ళీ ఏమైంది అంటారా చెప్తా పండ్రి రేవుపాటికి నేను పోలేదు పోలేదు అని అన్ని అబద్ధాలు చెప్పిందట ఏమా మేడం ఆ మేడంను పోలీసులు బంధీకారులకు పంపిర్రట ఏమా మేడం మంచిదనుకున్నాము అనుకున్నాము అసొట్టి రేవుపాటిలో దావతలకు అటెండ్ కాదనుకున్నాం కానీ అట్టెట్లా అవుతుంది అనుకున్నారో ఏమో కానీ ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు ఏమా మేడం సభ్యత్వం తీసేసిరట సినిమా వేషకాల సంఘం పెబ్బ మంచు విష్ణు సారు ఏమా మేడం మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నట్టు లెటర్ను ఇంటికి పంపిండట అంటే ఇప్పటిసంది సినిమాలు తీయరాదా అంటే ఏమో మరి తీస్తుందో తీయదో ఆమెకే ఎరక వెనకటి పెద్ద మనుషులు ఎవరన్నా కులంలోకి వెళ్ళి తీసేయాలంటే కులం బంధు అట్లా కూడా ఏమైనా సినిమా కంపెనీ ఇట్లా బందుకు పెట్టినట్టే ఉండరు కదా అయినా అట్లా రేవు పార్టీలు పబ్బులు క్లబ్బులు డ్రగ్స్ అనుకుంటా తైతక్కలు ఆడితే ఇట్లనే అవుతది పర్మిషన్ లేని తాగులాగా పోయి తైతకాలడితే ఇట్లనే అవుతది ఏషాలు వేసుకుంటా ఎంటర్టైన్మెంట్ చేయమంటే ఇవేమి ఏషాలు అనుకుంటారు ఈ ముచ్చట సినిమాలు చూసేటోళ్ళు శ్రీశైలం మల్లన్న గుడి గల్లా పెట్టెను గుమ్మరించి ఆలయ అధికారులు లెక్క పెడుతున్నారట ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రాలనే పేరు మోసిన పెద్ద ఆలయమాయ మరి ఉండి మొత్తం లెక్క పెడితే ఎంత పైకం వచ్చింది మళ్ళీ ఈ ఎండాకాలం సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందే భక్తులు పోయి ఉంటారు ఎంత వచ్చిందో అరుసుకుందాం పరి చలో శ్రీశైలం బంతి భోజనానికి ఇస్తాల రమం కూడా కూర్చున్నట్టే ఎంత మంది కూర్చున్నారు చూడుండ్రి సంచులకు సంచులు పైసలు తెచ్చి కొద్దీ అయ్యవార్లు ఆఫీసర్లు అందరూ కలిసి ఇట్లా ఏ నోట్లకు ఆ నోట్లు మంచిగా లెక్క పెడుతురు కొందరు బంగారము ఎండి ఉండేలా వేసర్రు కొందరు చిల్లరి అవన్నిటిని కూడా పక్కకి ఎరి కొందరు మడత పెట్టి నోట్లను ఇట్లా మిషన్ల కౌంటింగ్ చేసి కట్టలు కడుతురు అన్ని కలిపి లెక్క పెట్టినాక ఎంత పైకం వచ్చిందంటే మల్లన్న దేవునికి ఏమైనా తక్కువ వస్తాయి ఆశపున్ మా అంటే ఇరవై ఎనిమిది దినాలలోనే ఏం తక్కువ నాలుగు కోట్ల పైసలే కాకుండా మూడు వందల ముప్పై రెండు తులాల బంగారము ఐదు కిలల ఎండి కూడా వచ్చిందట పబ్లిక్కు కూడా గుడికి బాగానే మంది వస్తారా వచ్చి ఉట్టి చేతులతో పోతామా అని కొందరు మొక్కులు అప్పయప్పుకుంటారు ఇట్లా బంగారము ఎండి కూడా ఉండేలా వేస్తారు ఆ మల్లన్న దేవుడు అంటే ఆ భక్తులకు ఎంత భక్తు ఈడున్న పైసలను బంగారమును ఎండిని చూస్తేనే తెలుస్తుంది అంటున్నారు ఈము చటినూళ్ళు హోటల్లో రెస్టారెంట్లకు పోయి బిర్యానీ ఆర్డర్ పెట్టి కమ్మకమ్మగా వాసన వస్తుంది గుమగుమలాడుతుందని కుత్తికెళ్ల దాకా తింటురా మరి తినేటప్పుడు చూసుకుంటా తినరు లేకుంటే కడుపులకు మీకు తెలవకుంటేనే మీరే జిల్లా పురుగులను పంపించుకున్న వాళ్ళు అవుతారు అగో అట్టెట్లనే బాలన్న అంటారా ముచ్చట మొత్తం మంచిగా వేరేస్త పా సుచంద్రా మంచిగా నూనెల ఉల్లిగడ్డని అటు ఏంచు మరి అప్పుడే వాడదైతే కాదు ఇది ఏడనంటరా ఖమ్మంల లకారం ట్యాంకు బాండు దగ్గర ఉన్న రాయల్ గ్రాండ్ హోటల్ అనట ఆకలి చెప్పి ఇద్దరు సోపతితోని పోయి బిర్యానీ ఆర్డర్ చేసి తిందామనుకుంటే ఇట్లా అయ్యిందట అప్పటికే ఆకలి మాట మీద సగం బిర్యానీ తిన్నట్టు ఉన్నాడు ఇంకా నయం ఉల్లిగడ్డనే కావచ్చు అని వేసుకొని నమ్మలలేదు జల్దీ జల్దీ తినకుండా జల్ల పురుగును మంచిగానే చూసిండు చూసి రాదు ఎక్కువ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఓటళ్ల మీద రెస్టారెంట్ల మీద దాడుల మీద దాడులు చేస్తున్నారు తినుబండారాలు తయారు చేసే వాళ్ళ బండారం మొత్తం బయట పెడుతున్నా కూడా అటు ఓటర్లు నడిపేటోళ్లలో మార్పోస్తలేదు ఇన్ని మాటల ఇన్ని ముచ్చట్లు చెప్తున్నా కానీ పబ్లిక్ల మార్పోస్తలేదు ఏమో ఫోన్ పోన్ ఎట్లయితే ఓటల్ తోబకొస్తారో తొబ్బకొస్తారో ఈ ముచ్చటి నోళ్ళు ఇక ఇవి అనేది అంచనా ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు బాగా కమెంట్ చేస్తారు బాగా లైకులు చేస్తారు బాగా షేర్లు చేస్తారు ఇట్లానే ఆదరించు ఉంట మరి సెలవు శినార్థి దండం పబ్బతింకేమన్నా ఉంటాయి అన్ని